हाय फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक् जोन। ई रोज मरोक टापिक तो मे मुंदुक रावडम जरिगिंदी। अदेंटंटे तेलंगाणलो कोत्त रेशन कार्ड कु संबंधिंचिन ओक न्यू अपडेट अनेदि मनकु रावडम अनेदि जरिगिंदी अन्नमाट। अदेंटो इप्पुडु मनं तेलुसुकुंदां। नाकु चाला मंदि चाला क्वेश्चन्लु अनेदि अडगटं अनेदि जरुगुतुंदन्नमाट। अदेंटंटे कोत्त रेशन कार्डुलु एप्पुडु वस्तायि, असलु रेशन कार्डुलु मनकु मोक्षं उंदा, रेशन कार्ड याडिंग उंदा अनि कंप्लीट गा मनकु अनेदि अडगटं अनेदि जरुगुतुंदन्नमाट। दानिकि संबंधिंचिंदि సీఎం కేసీఆర్ గారు అనేది మనకు ముఖ్య అప్డేట్ అనేది ఇవ్వటం రావటం అనేది జరిగిందనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ దసరా నాటికి అన్నమాట, అంటే ఈ దసరా నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అనేది మనకు త్వరలోనే ఆదేశించటం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. దాని తర్వాత త్వరలోనే డూప్లికేట్ రేషన్ కార్డులు అనమాట, అంటే తెలంగాణలో చాలామందికి అనేది డబల్ రేషన్ కార్డులు అనేటివి ఉండటం అనేది జరిగిందనమాట. వాటిని త్వరలోనే ఏరివేత ప్రక్రియ అనేది ప్రారంభించటం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిగానే కేంద్రం మనకు ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డును మీ ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలని ఇప్పటి వరకే ఆదేశాలు జారీ చేయటం అనేది జరిగిందనమాట. దాంతో ఒక రేషన్ కార్డుకి ఒక ఆధార్ కార్డు మాత్రమే, అంటే మీ ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులు మాత్రమే లింక్ అనేది కావటం అనేది జరగడం అనేది అవుతుందనమాట. మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎఫ్ఎస్సి అనేది మనకు ఒక తెలంగాణకు ఒక నివేదిక అనేది ఇవ్వటం అనేది జరిగింది. అదేంటంటే తెలంగాణలో 33 జిల్లాలో దాదాపు 90,18,000 రేషన్ కార్డులు అనేటివి మనకు ఉండటం అనేది జరుగుతున్నాయి అన్నమాట. దాంట్లో లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉందో వాళ్ళనేది మనకు అనేది ఇవ్వటం అనేది జరిగింది. అదేంటంటే దాదాపు లబ్ధిదారుల సంఖ్య 2,83,00,000 మంది ఉన్నారని కేంద్రం అనేది నివేదిక అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఈ ప్రక్రియతోని మనకు డూప్లికేట్ రేషన్ కార్డులు అనేది తొలగించడం ద్వారా చాలామందికి అనేది లబ్ధిదారులు అనేది తగ్గిపోనున్నట్లు కేంద్రం ప్రకటించటం అనేది జరిగింది. ఇప్పటి వరకే చాలా అనేది మనకు కేంద్రం ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. అదేంటంటే మీ యొక్క రేషన్ కార్డుకు మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకొని మీ యొక్క అథెంటికేషన్ ద్వారా, అంటే ఓటీపీ అథెంటికేషన్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డును తీసుకోవాలని దానికి సంబంధించింది ఆల్రెడీ అమల్లోకి రావటం అనేది జరిగింది. అదేవిధంగా దేశమంతటా వన్ రేషన్ వన్ మిషన్ అనేది ఒక ప్రక్రియను ప్రారంభించడంతో అనర్హులైన వారిని ఏరువేత అనేది మనకు ప్రారంభించటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అర్హులైన వారిని అనేది త్వరలోనే రేషన్ కార్డు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకో క్వశ్చన్ నాకు అడగటం అనేది జరిగింది, రేషన్ కార్డు అనేది ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, అంటే రేషన్ కార్డు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో అనేది లేదు, హుజూరాబాద్ ఎలక్షన్ కన్నా ముందు మనకు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ఉండే. అదేవిధంగా రేషన్ కార్డ్ యాడింగ్ మెంబర్ అనేది మనకి ఇప్పుడు ఆప్షన్ అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉంది, ఆ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. కానీ రేషన్ కార్డులో మెంబర్ అనేది యాడ్ అవుతుంది కానీ మీకు రైస్ అలాటిఫికేషన్, అంటే రేషన్ కార్డులో పేరు ఉంటుంది కానీ రైస్ కోటా అనేది మీకు అనేది అందుబాటులో రావడం లేదు. ఇలా చాలామంది అనేది మధ్యలో ఆగిపోయి ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని అనేది మనకు నివేదిక పేర్కొని ఈ దసరా లోపు అనేది అన్నీ క్లియర్ చేయాలని మనకనేది చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ దసరాకు చూడాలి ఎంతవరకు మనకు కొత్త రేషన్ కార్డులు అనేది ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా అనేది కంప్లీట్గా మనకనేది ఒక అప్డేట్ రావగానే మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.